హలో సహోదరులరా బాగున్నారా దేవుడు ప్రార్థన ఎందుకు చేయమంటున్నాడు ఏ ఏ సమయం అప్పుడు ప్రార్థన చేయాలి అయితే మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అయితే ప్రార్థన అనే విషయానికి మనం చాలా గుర్తు చేసుకుందాం దేవుడు ప్రార్థన ఎందుకు చేయమన్నాడంటే అది మనం చాలా జాగ్రత్తగా ధ్యానించాలి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అయితే ఎప్పుడు ప్రార్థన ఉండాలంటే ఎప్పుడు సుఖశాంతిలతో ఉండేటప్పుడు ఆనందాలతో ఉండేటప్పుడు లేకపోతే కష్టాలు సాధనలు వచ్చినప్పుడు మార్కుస్వాసలో కొన్ని దగ్గర వేసే చెప్పింది ఏంటంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమే కనుక మీరు మెలుగుగా ఉండి ప్రార్థించండి అన్నాడు అంటే ఆత్మ సిద్ధమే శరీరం బలహీనత బలహీనం అంటే ఈ ఆత్మ ఈ దేనికి సిద్ధం శరీరం దేనికి బలహీనం అంటే ఈ శరీరానికి నిద్ర కావాలి అలాగే ఏదైనా కావాలనుకుంటే ఆశలు కూడా ఉన్నాయి అది కావాలి ఇది కావాలని అలాగే బలహీనత మన మనిషికి ఉన్నది ఏది చూస్తే అదే కావాలి అదే కావాలని సపోజ్ ఒక బండి సైకిల్ వాడేవాడు బైక్ సోత్ర బైక్ కావాలనుకుంటాడు బైక్ కావాలి వాడు ప్రార్థన చేసి బండి కారు కావాలనుకుంటాడు కారు కావాలనుకున్నాడు ఇంకా ఫ్లైట్లు కావాలనుకుంటాడు ఇవన్నీ నువ్వు ఏంటంటే మనిషి ఒక కోరికలు కోరికలు విడిసిపెట్టమని విడిసిపెట్టమనే దేవుడు చెప్తున్నాడు అదే మారు మనసు కానీ ప్రార్థన అనేది ఈ గురించి కాదు ఒక కమ్మల ఇల్లు ఉన్నవాడు బిల్డింగ్ కావాలనుకుంటాడు బిల్డింగ్ కావాలనేవాడు పెద్ద పెద్ద ప్యాలెస్ కావాలనుకుంటాడు ఇవన్నీ కోరికలు వీటి గురించి ప్రార్థన చేయడం కాదు దేవుడు మనకి ఎప్పుడో ఇచ్చి ఉన్నాడు ఈ భూమి ఉంది భూమిలో ఉజ్రాలు ఉన్నాయి భూమిలో బంగారం కూడా భూమిలో వస్తుంది గనులు కూడా ఇందులోనే ఉన్నాయి అలాగే రాగ్ గనులు అలాగే ఈ ఒక రాగి ఎత్తడి కాకున్నాను ఇనుము ఎన్నో రకాలైన లోహాలు బంగారం కూడా అది భూమిలో ఆల్రెడీ పెట్టి సుంచేశాడు దేవుడు ప్రత్యేకించి నాకు బంగారం కావాలంటే ఒక కేజీ తూసి ఏసుప్రో చేతులతో తెచ్చి మనకి ఇస్తాడా డబ్బు కావాలంటే ఏసుప్రో ప్రింట్ చేస్తాడా కాదు అది మానవుడే డబ్బును నియమించాడు మానవుడే డబ్బును తయారు చేసుకున్నాడు ఆదిలో డబ్బు అనేది లేదు ఆదిలో మానవుడిని దేవుడు తెలివితే అప్పుడు కొన్ని జంతువుల్ని కొన్ని తినవలసిన కొన్ని ఆహారాన్ని కొన్నిటికి వేటాడి తిని జీవించాలి కాల్చుకుంటూ రాయికి రాయికి రంగదీసి అగ్గి మెరిపించి అడవ ప్రాంతాల్లో అట్లు తిని జీవించారు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కనుక గ్యాస్ గ్యాస్ ఇవన్నీ చాలా చాలా అగ్గి వెలిగించుకోవడం కోసం అగ్గిపెట్లు ఎన్నెన్నో విధాలుగా మానవుడు కనిపెట్టాడు అవి ఎక్కడి నుంచి వచ్చేవి అనుకుంటే అనే దేవుడు నాకేమీ ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు అందరికి ఇచ్చేసాడు అనుకుంటారు చాలామంది కానీ భూమి ఆకాశం అన్ని సృష్టించి భూములు అన్నీ ఉన్నాయి పంటల పండించిన దేవుడు వర్షాను కురిపేస్తాడు అన్నీ ఇచ్చి ఉన్నాడు కదా అది దేవుడు దేనికోసం ప్రార్థన చేయమంటున్నాడు వీటి కోసమా ఇవన్నీ ఆశలు ఉన్న వాళ్ళకి మారు మనిషి లేనట్టే ఈ ఆశలు గురింటే కదా దొంగతనాలు చేస్తున్నారు ఎన్నో అబద్ధ సాక్ష్యాలు నంచగుండులు అవుతున్నారు ఇవన్నీ సంపాదన కోసం ఈ కోరికల గురిస్తూ ఈ మారు మనిషి మనిషి జీవిస్తున్నాడు బైబుల్ ఏమంటే ఇదిగో చెట్టు ఏరిన గొడ్డలు ఉంచబడింది మారు మనిషి పొందండి మారుమనిషి తగిన ఫలం మీరు ఫలించండి అంటున్నాడు ఆ ఏంటి ఆ మారుమనిషి తగిన ఫలం ఆత్మ విశ్వాసానికి ఫలితం ఆత్మ రక్షణ పొందడం మరి ఈ ఆత్మ రక్షణ పొందాలి వారు మనిషి తగిన ఫలం ఏంటి మారు మనిషి పొందమంటే ఈ కోరికలని విడిచిపెట్టమంటే ఈ కోరికల గురించి ప్రార్థన చేస్తున్నారు కదా ప్రతి వాళ్ళు చాలామంది అంటారు నీ గురుని నేను ప్రార్థన చేస్తాను ప్రార్థనలో పెట్టాను మీకు అది అయిపోద్ది ఆ ఇల్లు మీ గురువుని ప్రార్థన చేసి పెళ్ళి అయిపోద్ది మీ గురువుని ప్రార్థనలో పెట్టాను మనకి ఒక బిల్డింగ్ కడతావు నీ గురుని ప్రార్థన పెట్టిన వీళ్ళు చెప్తున్నారు పాష కొంతమంది సేవకులు వీళ్ళు కూడా ప్రార్థన పెట్టాము అంటే ఆశలు లేని వాళ్ళకి ఆశలు కల్పిస్తున్నారు వారు మనిషి పొందాలని బైబుల్లో చెప్తుంటే ఇంకా ఆశలు కల్పించి మారుమనిషి లేకున్న ఈ భూమి మీద ఆశలు పెట్టుకుంటారు అపసరమైన పౌలు వాళ్ళు ఈ భూమి మీద ఆశలు పెట్టుకోలేదు కొలసీలు రాసిన పత్రికలో మనం చూసుకుంటే మూడో అధ్యాయంలో మీరు క్రీస్తుతో పాటు లేవలసిన వారైతే పై పైనున్న వాటినే వెతకండి అది క్రీస్తు కుడిపారుచుకున్న దేవుడు దేవుని కుడిపారుచుకున్న క్రీస్తు కూర్చుని ఉన్నాడు కాబట్టి మీరు పైనవాడు ఆయన ఉన్నాడు కాబట్టి అక్కడికి మీరు వెళ్ళాలనుకుంటే పైనున్న వాటి మీదే మనసు పెట్టండి అనడు భూ సంబంధం వాటి మీద మనసు భూ సంబంధులు భూసంబంధులు సంబంధం మీద మనసు పెడతారు ఎందుకంటే వాళ్ళకి పరలోకం దేవుడు తెలియదు కదా అంజులుగా ఉనుక మీరు దేవుని ఎరిగి ఉన్నారు కదా ఎందుకు అంత ఆలోచన చేస్తాడు మనసు పొందమంటే ప్రభు ఏం చెప్తున్నాడు పక్షులు తీ చూడి అవి విత్తవు కోయవు కొట్టుల్లో ధాన్యం కూడా దాచుకునవు అవి మీకన్నా వాటి కానీ మీరు శ్రేష్ఠులకు తెలివితేటలు ఉన్నాయి మాటలు చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి కమ్యూనికేషన్ గైడెన్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఒకరి ఒకళ్ళు చెప్పుకుంటే కొత్త కొత్త హైబ్రిడ్ విత్ విత్తనాలు సృష్టించేస్తున్నారు సంవత్సరానికి ఒక పంట ఎప్పుడో పండింది రియల్గాను ఇప్పుడు పేడతో దాటిలతో పండేవి ఆ రోజుల్లోనే రోజు ఎరువులు వేసేస్తున్నారు పనికిరానివన్నీ వేసేసి పంటలు పండించేసి అతను గ్యాస్టిక్ గ్యాస్ గ్యాస్టిక్ వచ్చి పేలు పోని కానీ ఇవి మార్కెట్లో అమ్మేయాలి అడ్డంగా అమ్మేయాలి ఎకరా సంవత్సరానికి పది వే పంటలు పండియాలని మందులు ఇవన్నీ వేసి పండించేస్తున్నారు ఇదంతా జబ్బులు అంత మోసమే డబ్బు కోసం మోసం ఈ మారు మనసు కలిగితే నీతిగా జీవించాలి ఇవన్నీ ఆశలు ఉదయ్యాలి ఆకాశ పక్షులు ఉన్నాయి ఆకాశంలో ఉన్న పక్షులు అవి ఒక ఎత్తనాలు వేసుకుంటే నాకు చెట్లు వేస్తాయి ఏమీ లేదు యాపీగా అవి చెట్ల మీద నుంచి ఎగిరి ఎక్కడెక్కడ పండ్లు దేవుడిచ్చిని తిని ఎక్కడెక్కడ గూళ్ళు చేసుకుంటే అవే కొట్టుకుంటే ఇల్లు ఒకే ఒక గూడు కట్టుకొని అందులో ఉండి ఆశ అలా ఏమి ఉండవు వాటికి అలాగ వ్యాపీగా జీవేస్తాను వాటికనేది మనం మీరు శ్రేష్ఠులు కాదా మీరెందుకు చింతిస్తున్నారు మీ ఎత్తు ఒక మూరడు పెంచుకోగలరా ఎవరైనా ఒక మోరడు తగ్గించుకోగలరా అని ప్రభు చెప్తున్నాడు అవును ఎవరి ఎత్తేనే పెంచుకోలేము తగ్గించుకోలేము లేదు డాక్టర్లు కూడా చేయలేరు మీ ఒక తలవెంటు ఒకటి నలిపోయిన చేయగలరా ఒకటి తెలిపైన చేయగలరా అని ప్రభు చెప్తున్నాడు చేసుకోగలుగుతామా చేయలే మనలో ఏముందండి ఇరవై నాలుగు గంటల్లో ఉన్నది రోజుకి ఇరవై ఆరు గంటలు చేయండి చూద్దాం ఏం చేయగలరా మంత్రులు కానీ ప్రధానులు కానీ ఎవరైనా ఎవరి చేతులు ఏమి లేదు ఆ నడుస్తున్న కాలాన్ని లెక్కేసుకోవడమే అసలు కాలం లెక్కలు కూడా ఎలాగో వచ్చాయి క్రీస్తు పూర్వం అంటే క్రీశప్రూవ్ కానీ పుట్టక ముందు రోజుల్లోనే లెక్క సరిగి ఉండి కదా ఒకటో సంవత్సరం రెండో సంవత్సరాలు అంచనాలు లెక్కేసేవాడు ఏసుప్రువ్వు వచ్చి హీరోలకు హీరోలు కాను భూ భూస్థాపన చేసిన ఆయన లేచి ఎవరో లెగలేని దీనిగా సమాధి నుంచి కూడా లేచాడు మూడో రోజు లెగుస్తామని భూమంత అల్లో అయిపోయి వేస్తే క్రీస్తు ఈయన దేవుడు అని పక్కగా నమ్మి పెద్ద హీరో ఆయన పేరు ఆయన పేరునే భూమంతం ఏ దేశం వెళ్ళిపోయినా సరే క్రీస్తు శకమే క్రీస్తు పూర్వమే ఉంటుంది యశు నా ముందు లెక్కలన్నీ క్రీస్తు పూర్వం క్రీస్తు సగం అంటే ఇప్పుడు ఏ ఒక్క సైంటిస్టులు గమనించినా ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు శాఖం ఇది ఎవరు పుట్టినా పంతులు అవని బ్రాహ్మణులు అవని ముస్లింస్ అవని క్రైస్తవులు అవని ఎవరు పుట్టినా క్రీస్తు శగం అంటే కానీ వాడికి దినం తీరదు అదే వంద పేరు భూమి సృష్టించి మరి తాతలు తాతలు లాంటి నుంచి తొంది మరి ఈ భూమి ఎవరిది అనుకుంటే అంత పేరుగాంచిన వాడు ఆయనది అనుకోవచ్చుగా ఇంకా సనాతన ధర్మం ఆ ధర్మం ఈ ధర్మ గింజకు సస్తారు ప్రపంచమంతా ఐడెంటిఫై చేసింది ఆయన గొప్పవాడు ఆయన అందరికైనా మెరుటై మెరుగైన వాడు అందరికైనా గెలిచిన వాడు అందరికైనా పైనన్నవాడు పైనున్న వాటిని వెతకండి అది చాలా జాగ్రత్తగా మరి గమనించాలి అందుకే ఏంటంటే మారు మనసు పొందాలి ఎందుకు మనం ప్రార్థన చెయ్యాలి అనుకునే విషయాన్ని చాలా జాగ్రత్త చూసుకోండి అందుకే ఆత్మసిద్ధి మీద శరీరం బలహీనం అన్నాడు ఏ ఈ బలహీనమైనది ఈ చచ్చిపోయిన శరీరం కూడా ఎందుకయ్యా భజన్లు రాలిపోయే పువ్వు నీకు రాగాలి ఎందుకన్నట్లు రాలిపోతుంది పువ్వు దానికి ఇంకా రాగాలి ఎందుకు మెట్లో కలిసిపోయింది ఈ శరీరం నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికీ నీ తాతల తాతలలో ఒకసారి గుర్తుపెట్టుకోండి అందరూ మెట్లో కలిసిపోయి పెద్ద పెద్ద కండలు ఉన్నారు పెద్ద పెద్ద వస్తాదులు ఈ రోజులు బొబ్బులు యుద్ధం విజయనగరం రాజుల యుద్ధాలు జరిగే ఈ రోజున రాజులు లేరు గోడలైతే మిగిలేవి అక్కడ అందువలన ఈ శరీరం గ్యారెంటీ లేదు ఒక రాయని ఉంటుంది కానీ గ్యారెంటీ చెప్తాం కానీ శరీరం అనేది చెప్పడానికి లేదు అడవులో గడ్డి పువ్వు లాంటిది అంటాడు ఏకోపత్రికన ఈ శరీరం అడవులో గడ్డి పువ్వు లాంటిది అప్పుడే వికసించి అప్పుడే మాడిపోయేది మాడిపోద్ది అంటాడు ఉండదు అందువలన ఇది ఆ స్టాండర్డ్ ఏం కాదు ఇది ఎప్పుడేమో ఇప్పుడు తెలుసు పుట్టగొడుగు లాంటిది అనుకోండి పుట్టగొడుగు ఇవన్నీ వికసేస్తుంది రేపు మళ్ళీ మాడిపోద్ది అండి మళ్ళీ తెచ్చుకుని గంట పోయకు పడే ఉండే ఉండదు అక్కడ వెంటనే పోతుంది అలాగే మనిషి జీవితం ఇదిగో మనం ఇవి వచ్చాడే ఆయన అదిగో యాత్రలకు వెళ్ళాడు ఆ బస్సు గుద్దీసేవారు ఇదిగూ ట్రైన్ గుద్దీసపోయారు అని అప్పటికప్పుడే పోతాడు కానీ ఎందుకంటే దేవుడు చెప్పింది ఏంటంటే ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం కనుక ఏసు ప్రభువుని సమాధి చేయడానికి అదే వేయడానికి తీసుకెళ్తున్నప్పుడు కూడా ఆ శ్రమంలోనే ఎక్కువ ప్రార్థన చేయమనం మనం శరీరంలో కష్టాలు ఎక్కువ నచ్చేటప్పుడు ఎన్నో కష్టాలు ఎక్కువ ఉండేటప్పుడు మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి అదే సమయం అప్పుడు మనము ఆ కష్టాల్లోనే శరీర ఆరోగ్యం అవ్వచ్చు ఏ విషయమైనా అవ్వచ్చు ఆ కష్టాల్లోనే ఒకవేళ చనిపోయిన దేవుల్లోకి మనం వెళ్ళిపోతాం ఈ శరీరం ఎలాగో పావలసింది దానికి సాగు ఒకటి ఉంది దానికి సావ సావనియండి మీ ఆత్మను ఎందుకు చంపేస్తాను దాన్ని ఒక వెనకాల మనం వెళ్తే మనం కూడా సస్తాం ఒక ట్రైన్ ఎవడు యాక్సిడెంట్ అయ్యి ట్రైన్ కింద పడిపోవడానికి వెళ్ళాడు అనుకోండి ఆడ మీరు వెళ్ళిపోయాడు అనుకోండి ఆడి చచ్చి మనం చేస్తాం శరీరం కూడా అంతే దానికి ఒక సావం దితుక్కుంటుంటుంది మెట్లో మెట్లోంచి తీసేడు దేవుడు మెట్లో కలిసిపోతుంది జీవాయువు మట్టి నుంచి నరుణ్ణి తీగ నాసికాంధ్రంలో జీవాయువు ఊదిగా నరుడు జీవాత్మయ్యను అని అన్నాడు ఆ జీవాత్ముడు దేవుడే ఊది ఆ దేవుడు ఎవరో తెలుసుకోవడం మన ముఖ్యం ఆ దేవుడు ఆ ఒక్క జీవాత్మలోనికి మనం చేరాలి దానికి మరణం లేదు జీవాత్మకి అది ఆయనలోనికే వెళ్ళిపోవాలి ఈ శరీరం ఇందులోకే కిందకి శరీరం వెళ్ళిపోయి పైకి దేవుల్లోకి ఆత్మ వెళ్ళిపోవాలి కాబట్టి ప్రతిక్షణం ఎన్ని కష్టాలు ఎక్కువైతే అంతసేపు కూడా మనం స్థుతి 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 ఏసుకమని గంటకి పది నిమిషాలు అనేటప్పుడు మనకు ఆవగంతలు వస్తాయి తర్వాత బాసలు వస్తాయి ఎక్కువ స్థుతి అంచాలి దేవునికి స్థుతిగా మరిపించినప్పుడు నన్ను నన్ను మహింపరిచి ఉన్నాడు అని యాభై కీర్తనలు యాభై ఇరవై మూడో వయసు ఉన్నది ఎవరు చెప్పారనుకుంటారా అది యోహో చెప్పాడు స్వయంగా దేవుడే చెప్పాడు మనిషి చెప్పింది కాదు అందుకే స్థుతి చేయండి కొంతమంది సాతాను తప్పించేస్తూ ఉంటుంది అల్లు లేనం అంటుంది ఓ అనమేంటది స్థుతించమంటే స్థుతి ఎవరు చేయరు స్థుతి లేని మృతి స్థుతి లేనివాడు మృతి అని చెప్తుంది బైబులు దేవుడు చెప్తున్నాడు స్థుతి చేయండి దేవు విషయంలో మృతి అంటే శవము ఆత్మ విషయంలో నరకమైపోతుంది చచ్చిపోతుంది సాతాన ఎలాగే చనిపోయింది అలాగే సాతాను స్థుతించదు ఎందుకంటే తనకి నరకమే పర్లేకం లేదు కనుక నువ్వు మాత్రం సాతానం కాదు కదా మనం మాత్రము కాబట్టి మనం స్తుతించాలి జీవించాలి అనుకుంటే దేవుని ఆత్మల్లో ఉండేటప్పుడు మన శనిపోయిన ఆయన అయితే సమాజం నుంచి ఎలా లేదు ఆ లెగి ఉన్నాడు ఆత్మ మనలో వందగొనక మనల్ని కూడా లేపుతాడు వెరీ థ్యాంక్ యూ విన్నందుకు ఇది అందరికి చేర్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్రార్థన ఎందుకు చేయాలి అనే విషయం ప్రార్థన డబ్బులు గురించి ఆశలు గురించి ఆస్తుల గురించి అంతస్తుల గురిండి కాదు ఆల్రెడీకి దేవుడు ఇచ్చాడు లేకపోయినా పర్వాలేదు కానీ ఎంత బ్రతికి బ్రతికి ఇంత వెనక తెచ్చినట్టు ఎంతోమంది రాజకీయ ఎంతోమంది పెద్దలు ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఆస్తులు వాళ్ళు చనిపోతారు వెళ్ళిపోతారా తెలియదు కానీ భూములు భూమి మీద ఇల్లులు పురులు ఉన్నాయి అవి ఎందుకు వేస్తే ఆత్మ సంబంధం ఇచ్చింది మనం చూడాలి దేవునికి స్తోత్రం